ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్న బిడ్డలకి, ప్రతి ఒక్కరికి జనసేన తరపున, జన సైనికుల తరపున, జనసేన నాయకుల తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణం సగటు మనిషి బతికేలా పరిస్థితులు ఉండాలి, సామాజిక పరిస్థితులు ఉండాలి. మీ అందరికీ తెలుసు నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాల్లో మనం మాట్లాడేవి నిజ జీవితంలో చేయడానికి చాలా కష్టపడాలి. సినిమాల్లో ఇదే సీన్ చేసి చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతాం, చాలా బాగుంది సీన్ అంటాం, కానీ వాస్తవంలో చేయడానికి, వాస్తవంలో ఒక ఒక సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి చాలా కష్టపడాలి. 2.5 గంటల సినిమాలో సమస్యలకు అన్ని పరిష్కారాలు చూపించవచ్చు, కానీ వాస్తవానికి చాలా కష్టాలు పడాలి, కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక, నేను ఎందుకు నాకు ఎంతమంది, నేను ఏ రోజున కూడా రాజకీయాల్లో నాకు వ్యక్తిగతంగా నేను ఎందుకు పెద్ద గుర్తింపు నేను కోరుకోలేదంటే, నేను సగటు మనిషికి నిలబడాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీకు అన్నగా మీ గొంతు నవ్వాలి, మీ గళం అవ్వాలి, మీ కడుపు మండితే మీ కడుపు మంట నా గొంతు రూపంలో బయటకు వచ్చి మీ కడుపు మంటని చల్లార్చాలి అని చెప్పి వచ్చిన వాడిని. అలాగే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సమస్య ఇన్ని, మీరు 5 నెలలు వెయిట్ చేసి 50 మందిని చంపేసిన పదం ఎందుకంటే నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. మనుషుల్ని కత్తులతోనో గొడ్డలతోనో చంపకట్ల, ఒక తప్పుడు పాలసీ విధానంతో కూడా ఆలస్యం చేసి కూడా మనుషులను చంపేయచ్చు. ఈరోజు ఇంతమందికి వచ్చి మేము భోజనం పెడుతున్నామంటే భోజనానికి ఇది ఏదో దిక్కులేకాని కాదు, నాకు ఏడుపచ్చి ఏం చేయాలి మీకు అని మేము అండగా ఉన్నామని చెప్పే విధానంలో చెప్పాను తప్ప, డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఇంకొకరు ఎవరో వెళ్ళి కూర్చోబెట్టి ఎక్కడో చోట అన్నం తీసుకుని తినగలరు. కానీ ఒక రాజకీయ పార్టీగా మీ సమస్యలకి మేము ఉన్నాం అని చెప్పడానికి, ఒక సింబాలిక్గా ఇది చెప్పడానికి మేము చేసాం. నిజంగా మాకు భగవంతుడు ఈ రోజున డొక్కా సీతమ్మ గారి శిబిరాలు పెట్టాలంటే ఒక జనసేన నాయకులే కాకుండా అన్ని చోట్ల ఉన్న నా అభిమానులు, జన సైనికులు, జనసేన నాయకులు ఎన్ని చోట కూడా శిబిరాలు పెట్టారు. ఇది ఇది ఎంత ధైర్యం కలిగిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఆత్మస్థైర్యం తీసేసి ఆత్మహత్యలకి పాల్పడేలా విధి విధానాలు ఉంటాయి, జనసేన మటుకు మేము మీకున్నాం, మీరు ఆత్మహత్యలకి పాల్పడద్దని చెప్పడానికి ఇది మేము ఈ రోజున శిబిరాలు పెట్టింది. మేము మీకున్నాం, మేము మీకు బతికున్నాం, మీకోసం మీ తరపున పోరాటం చేస్తాం. ఇది అలాగే ఇసుక అనేది గత ప్రభుత్వం చేసిన తప్పులు మీ అందరికీ తెలిసిన, చాలా బలంగా ఎండగట్టిన వాడిని. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం, అసలు మొత్తానికి ఇసుకని 5 నెలలుగా మీరు కొళాయికి నీళ్ళల్లో వచ్చే కొళాయిలో నుంచి నీళ్ళు కట్టేసినట్టుగా మీరు ఇసుకని అసలు కంప్లీట్గా ఆపేస్తే ఈ రోజున ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారు? 35 లక్షల మంది. పనులు లేవు, మనకు తెలియదు ఎందుకు మనకు పని దొరకట్లేదు, ఎందుకు మన చేతిలో డబ్బు రావట్లేదు, ఎందుకు అనిపించదంటే ఇది విధి విధానాల వల్ల. 151 సీట్లు ఇచ్చిన వైసీపీకి ఇప్పుడు జగన్ రెడ్డి అంటే వాళ్ళు బాధపడతామని మరి ఏమనాలండి మిమ్మల్ని? నిన్న చెప్పాను, మీ 151 మంది ఎమ్మెల్యేలు మీరందరూ కలిపి కట్టుగా కూర్చొని తీర్మానం చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వైసీపీ నాయకుని ఏమని పిలవాలో చెప్పండి. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత ద్వేషం లేనివాడిని, కానీ ప్రజల సమస్యల కోసం నేను శత్రుత్వం పెట్టుకుంటాను, ప్రత్యర్థిగా నేను భావిస్తాను నేను ఖచ్చితంగా. కాకపోతే అది నా వ్యక్తిగత ద్వేషం కాదు. జగన్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ వారి విధి విధానాలు ప్రజల్ని చంపేస్తుంటే, జగన్ రెడ్డి గారి విధి విధానాలు గత ప్రభుత్వంలోనే తప్పులు జరిగినట్టు సరిదిద్దాల్సిన వ్యక్తి ఎందుకు 5 నెలలు వెయిట్ చేశారో ఆలోచించాలి. అంటే దాంట్లో ఏం కావాలి మీకు? ఇసుక వారోత్సవాలు చేయడానికి 5 నెలలు మీకు సమయం? మీకు 50 మంది చచ్చిపోతారా దానికి? తెలుసా మీరు ఎప్పుడైనా పస్సు ఉన్నారా మీరు? ఈ రోజున కూడా నేను ఎందుకు యాక్చువల్ భవన నిర్మాణ కార్మికులతో కలిసి భోంచేద్దామని నేను ఈ రోజున కార్తీక మాసం దీక్షలో ఉన్నాను, సాయంత్రం వరకు ఏకభుక్తంలో ఉంటాను. ఇందాక నన్ను అడిగారు భవన నిర్మాణ కార్మికులు ఒకరు, అడుగుతా మీరు కూడా తినండి అంటే తినాలని ఉంది, కానీ నేను సాయంత్రమే తింటాను, నేను
ఏకభుక్తం చేస్తాను. అందుకని నేను మనస్ఫూర్తిగా భవన నిర్మాణ కార్మికులకి మీద కూర్చొని ఇంకో రోజు తింటాను. ఈ రోజు నేను కార్తీక మాసం ఉపవాస దీక్షలో ఉండటం వల్ల నేను తినలేకపోతున్నాను. మనస్ఫూర్తిగా మీకు క్షమాపణలు అడుగుతున్నాను. బొత్స గారికి కానీ, వైసీపీలో ఉండే 150 మంది మంత్రులకు కానీ మీకు ఆకలి బాధ తెలుసా? మీకు మీకు ఆకలి బాధ తెలుసుంటే ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు మీరు చంపలేరు మీ విధి విధానాల వల్ల. చాలా చాలా కడుపు మండే విషయం. మనం సగటు ప్రజాస్వామ్యంలో మనకెందుకని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటే ఒక్కొక్కడు ఎక్కి మన తల మీద తైతక్కలాడతారు. తైతక్కలాడడం తీసి తల నేల కింద కొట్టాలి లాంటి వాళ్ళని. మీ అందరికీ చెప్తున్నాను, ఈరోజు మన ఇంతమంది యువతున్నారు. అలాగే అమరావతి సంగతి కూడా, మీరు రాజధాని అంటే గత ప్రభుత్వం నేను అడిగింది ఏంటంటే మీరు ఎంత పెద్ద రాజధాని కావాలి, ఇన్ని వేల ఎకరాలు కావాలి. నాతో విభేదం తెలుగుదేశం పార్టీతోటి రాజధాని నిర్మాణం ఇక్కడ జరగాల లేదా అన్నది కాదు. మీరందరూ కలిసి నిర్ణయించుకున్నారు. మీరు విఘ్నులు. ఆ రోజున మన జగన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద మన ప్రతిపక్ష నాయకుడు. ఏం చేస్తున్నారయ్యా మీరు ఆ రోజున, ఏం చేస్తున్నారు ఆ రోజున కూర్చొని ప్రతిపక్ష పార్టీలు కూర్చొని మీరు అందరూ మూకుమ్మడిగా ఏకగ్రీవ తీర్మానం చేస్తారు కదా. ఇక్కడ అమరావతి వచ్చింది, మీరు ఏకగ్రీవ తీర్మానం అంటే మీరు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత, ప్రధానమంత్రి గారిని పిలిచిన తర్వాత, శంకుస్థాపన చేసిన తర్వాత మొత్తానికి ఆపేస్తే ఎవరు నష్టపోయారు? చంద్రబాబు గారి మీద కోపమో లేదంటే బీజేపీ ప్రధానమంత్రి గారి మీద కోపమో? వీళ్ళందరి మీద కోపం. ఈ రోజున జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఇంతమంది 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, దానికి అనుబంధంగా ఉండే వారి కుటుంబాలు దాదాపు 1 కోటి మంది పస్తులతోటి అప్పులతోటి బాధపడుతూ ఉన్నారు. ఒక విధి విధానాలు ఇలా చంపేస్తాయి. ఈ రోజుకి జగన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం, గత ప్రభుత్వంలో మీకు విధి విధానాలు నచ్చకపోయి ఉంటే ఈ రోజున అమరావతిని సైజుని కుదించండి. వాళ్ళు 30 వేల ఎకరాలంటే 5 వేల ఎకరాల మూడ ఎంతో మీరు నిర్ణయించుకొని చెప్పండి. ఇక్కడ అమరావతిలో నిర్మాణం జరిగితే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు బతుకుతారు. మొత్తం ఏ మూలక పక్క రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు, కర్ణాటక పోతూ ఉన్నారు, తెలంగాణకు పోతున్నారు, తమిళనాడుకి పోతున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ విధి విధానాలు ఆపేశారు. పోనీ పులివెందుల్లో క్యాపిటల్ కట్టండి సంతోషం, నేను కూడా వస్తాను. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. మీరు పులివెంద అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని పులివెందులో పెట్టుకుంటాను 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే సంతోషంగా మీరు తీర్మానం పెట్టండి, ప్రజల ఆమోదాన్ని తీసుకోండి. అప్పుడు అన్ని జిల్లాలకి మీరు గత ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా సార్ మీరు గొప్పగా చేయండి పాలన, మేము సంతోషపడతాం. నేను సంవత్సర కాలం పాటు బయటికి రాకూడదని నిర్ణయించుకున్నాం, ఎందుకంటే మరి పార్టీ నిర్మాణంలో ఉందామని. కానీ వీళ్ళు చేసిన విధి విధానాల వల్ల 5 నెలల్లోనే బయటికి రావాల్సి వచ్చింది. మనం మాకేం సంతోషం కాదు. ఒక అద్భుతమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడం నాకు అసలు, నేను రెగ్యులర్ రాజకీయ నాయకుడిని కాదు. నేను నిజంగా చాలా వేదంతో వచ్చినవన్నీ రాజకీయాల్లోకి. ఈ సమాజం మారాలి, సగటు మనిషి బాధల కోసం మనం నిలబడాలి అన్న తపనతో వచ్చిన వాడిని. ఒక 151 ఉన్న ఎమ్మెల్యేలు నిజంగా గొప్ప పరిపాలన అందిస్తే నేను కామ్గా వాళ్ళు చప్పట్లే కొడతాను, నమస్కారాలు కూడా పెడతాను. కానీ వాళ్ళు ఏదో బాధపడతా ఉన్నారు నేను శాపనార్థాలు పెడతానని. అరే నేను శాపనార్థాలు పెట్టాను, నేనే ఋషిని అంటాయా మీరు భయపడ్డాను? ఏమండి, మనం ఋషులు కాదు, మనం సగటు మనుషులం కదా. మరి ఎందుకు భయపడుతున్నారంటే ఒక సమూహం తాలూకు కడుపు మంట శాపంగా అయిపోతుంది. 35 లక్షల మందిని అంటే నేను అని చెప్తున్నాను, 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఆ కోత ఎలా ఉంటుంది? ఇదే మీ ఎమ్మెల్యే ఇళ్లల్లో మీకు అన్నం లేకుండా చేస్తే మీరు ఊరుకోగలరా? మీరు రోడ్ల మీదకి రారు? మీ ఇళ్లల్లోకి మీ భోజనం పంపించకపోతే మీరు బొత్స సత్యనారాయణ గారు ఊరుకుంటారా? చీపిరిపల్లిలో వచ్చి వీరంగం చేరు బయటకు వచ్చి మీరు. అలాగే 150 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, మీకు ఇదే చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకోండి, చక్కటి పరిపాలన అందించండి. చక్కటి పరిపాలన అందించకపోతే మటుకు మేము చాలా బలమైన వ్యక్తులు జనసేన గుర్తుపెట్టు. ఎందుకంటే మాకు చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన వాళ్ళం. అంటే మేము ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, ఎందుకు మేము ఈ విధంగానే పోరాటం చేస్తాం అంటానికి మేము చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన వాళ్ళం. ఏదో ఒక 5 సంవత్సరాలు ఆ పార్టీలో 2 ఎమ్మెల్యేలను తీసుకొని ఈ పార్టీలో వాళ్ళని తీసుకొని దానికి మేము రాలా. ఎవరన్నా వస్తే వేరే పార్టీల నుంచి కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకొని రమ్మని అంటాం. మీరు మా భావజాలాన్ని అర్థం చేసుకొని, మీరు మా
మేము ఏ సిద్ధాంతాలను మాట అదని అర్థం చేసుకున్నట్టు మీకు తలుపులు ఉంటామని మేము వాళ్ళందరికీ తెలియజేశాం. దాని ప్రకారం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవకాశవాదంతో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సంతోషం, మంచిదే. నాకు నిలబడే వాళ్లే కావాలి, కానీ నిలబడిన వాళ్ళు నాకు అవసరం లేదు. ఒత్తిడి తీసుకోలేని వాడు రాజకీయాలు నిలబడలేరు. అంటే మీరు షార్ట్ కట్లు వెతికి దొడ్డిదారులు వెతికి జనసేనకు వస్తే కుదరదు. అందుకే నేను మీ అందరికీ ఈ రోజున ఇంతమంది యువత, దాదాపు 2 లక్షల మంది, 1.5 నుంచి 2 లక్షల జనాభా, దాంట్లో భవన నిర్మాణ కార్మికులు ఒక 1/3 అయితే, మామూలు ప్రజలు, జనసేనకు సంబంధం లేని ప్రజలు, ఏ పార్టీకి సంబంధం లేని ప్రజలు ఒక వంతు అయితే, ఇంకో వంతు జన సైనికులు మన అభిమానులు. అంటే 2 లక్షల మందిలో మన అభిమానులు వచ్చింది 40,000 మంది, జన సైనికులు వచ్చింది ఇంకొక 20,000 మంది, మిగతా వచ్చిన 1.5 లక్ష భవన నిర్మాణ కార్మికులు, సామాన్య ప్రజలు. ఎందుకంటే మేము అండగా ఉన్నామని చెప్పడానికి ఎంత గొప్ప విషయం సాధించారంటే, వైసీపీ వాళ్ళు వచ్చిన 5 నెలల్లో 50 మందిని చంపేసి ఇంత ప్రజా తీవ్రత, ప్రజా వ్యతిరేకత వీళ్ళు కూడగట్టుకున్నారు. ఇది నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను. ఈ 2 శిబిరాలు కానీ, ఈరోజు 2 రోజులు జరిగే శిబిరాలు భవన నిర్మాణ కార్మికులకి, వారి అనుబంధంగా ఉండే రంగాలన్నిటి వారికి మేము మాటిస్తున్నాం. మీ పోరాటం మా పోరాటం, మేము మీకోసం నిలబడతాం, మీకు అండగా నిలబడతాం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, మీడియా మిత్రులకి, సన్నిహితులకి, అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మనం అడిగింది, చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఓదార్పు యాత్రలో దాదాపు 1,400 మంది, 2,000 మంది చనిపోయారని చెప్పి ఒక అందాజుగా లెక్కలు వేసి మీరు ప్రతి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. ఈరోజున 50 మంది చనిపోయారని చెప్పి భవన నిర్మాణ కార్మికులకి వెళ్తే, వీళ్ళు ఓటుకి 2,000, 2,500 ఈ ఓట్లు వాళ్ళు సొంత డబ్బులు ఇస్తారు, కానీ ఈ రోజున మేము భవన నిర్మాణ కార్మికులు 5 లక్షలు నష్టపరిహారం అడిగాం చనిపోయిన కుటుంబాలకి. వాళ్ళు ఇవ్వడానికి మనసు అప్పట్లా నీ 150 మంది ఎమ్మెల్యేలకి, ఏ రామకృష్ణారెడ్డి గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి మీకు మనసు ఒప్పదా మీకు ఇవ్వడానికి? ప్రగల్భాలు పలకడానికి ఏమీ ఉందా? ఆ రోజున వైసీపీకి ఓటేసిన ప్రజలు పిలిస్తేనే కదా అమరావతికి వచ్చింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించకుండా ఆపింది, జనసేన ఆపింది. ఆ రోజున వైసీపీ ఆపలేదు, వైసీపీకి దమ్ము లేదు. ఆ రోజున తెలుగుదేశంతో మాట్లాడటానికి ఏం మాట్లాడతారు ఈ రోజు వీళ్ళు? అందుకని ఈ రోజున అడుగుతున్నాం 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వండి వారికి. నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే మీరు. ఓదార్పు యాత్రలో మీరు ఇవ్వగలిగినప్పుడు మీ సొంత డబ్బులు ఇవ్వనట్లా, మీ భారతీయ సిమెంట్లో డబ్బులు అడగట్లా, మేము మా కష్టపడే ప్రజలతో పన్నుని శిస్తు వసూలు చేశారు. ఆ శిస్తు నుంచి మేము అడుగుతున్నాం, ఇవ్వండి 5 లక్షల రూపాయలు. అలాగే ఈ రోజున ఇంతమందికి అడిగితే ప్రతి ఒక్కరిని అడిగా మీకు ఎన్ని నెలల నుంచి పని లేదంటే, దాదాపు అన్న మాకు 5 నెలల నుంచి పని లేదండి. 5 నెలల నుంచి పని లేదు, కనీసం 10,000 రూపాయలు సంపాదించుకుంటారు కదా, 10,000 రూపాయలు మీరు ప్రభుత్వం పరంగా ఇవ్వండి. దాదాపు ఒక్కొక్క కార్మికుడికి 50,000 ఇవ్వాల్సిందే మీరు. మనస్ఫూర్తికి డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించాలి, ప్రజలకి న్యాయం జరగాలని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అందుకని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి, పెద్దలు ముప్పల నాగేశ్వరరావు గారికి, మీ అందరికీ పేరు పేరున వేదిక పైన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.